1995 సెప్టెంబర్ 1 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసే నాటికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వయసు 45 ఏళ్లు. ప్రజలు వేరు, ప్రభుత్వం వేరు కాదని, ప్రజలే ప్రభుత్వమని అంటూ ప్రజల వద్దకు పాలనను తీసుకువెళ్లిన మొదటి ముఖ్యమంత్రి ఆయన. చంద్రబాబు గారు అధికారం చేపట్టే నాటికి ఆనాటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవు. అలాంటి పరిస్థితుల్లో సంపద సృష్టి అనే సరికొత్త పంధాన్ని ఎన్నుకున్నారు చంద్రబాబు. అదే సమయంలో ప్రభుత్వంలో ఉన్న 47 కీలక శాఖలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఫైళ్ల క్లియరెన్స్, వారోత్సవాలు నిర్వహించి ప్రభుత్వ యంత్రాంగంలో పని సంస్కృతిని పెంచారు. ప్రజలకు వేగంగా, నాణ్యంగా, పారదర్శకతతో కూడిన సేవలు అందించేందుకు అంకురార్పణ చేశారు. భారీ వర్షాలు, తుఫాన్లు సంభవించిన ప్రాంతాలకు 24 గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి చేరుకుని పరిస్థితులు సాధారణ స్థితికి చేరే వరకు అక్కడే మకాం వేసేవారు. దీంతో పనిచేసే ముఖ్యమంత్రి అనే పేరును చంద్రబాబు పొందారు. జన్మభూమి, శ్రమదానం అంటూ అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేశారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కు ఆనాడే బీజం వేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ గవర్నెన్స్కు నాంది పలికారు. పేదరికంతో సతమతమయ్యే పల్లెల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పరిచిన స్వయం సహాయక సంఘాలు కొత్త వెలుగులు నింపాయి. డ్వాక్రా సంఘాలకు రుణాలిచ్చి ప్రోత్సహించారు. ఐటీ మరియు ఐటీ ఆధారిత సేవలు భారతదేశపు అతిపెద్ద ఎగుమతుల పరిశ్రమ కావచ్చని చంద్రబాబు ఆనాడే ఊహించారు. అందుకోసం ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్గా మార్చడానికి చంద్రబాబు చేసిన కృషి బిల్గేట్స్ వంటి ప్రముఖులను సైతం ఆకర్షించింది. చంద్రబాబు విజన్లో ఐటీ అన్నది ఒక భాగం మాత్రమే. అంతకుమించి అనేక రంగాలలో అనూహ్యమైన మార్పులకు చంద్రబాబు నాంది పలికారు. చంద్రబాబు గారి విజన్ 2020. ఈ విజన్ డాక్యుమెంట్లో పేదరిక నిర్మూలన, స్థిరమైన అభివృద్ధి గురించి మాత్రమే కాదు, అద్భుతమైన మౌలిక సదుపాయాల కల్పన, గ్లోబల్ ఎకానమీలో చేరిక గురించి కూడా ఉంది. ఆ అంశాలన్నీ నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ను సైతం ఆకట్టుకున్నాయి. చంద్రబాబు గారి పాలనలో సాంకేతిక అభివృద్ధికి మచ్చుతునుకగా ఈ సేవా సెంటర్లను ఎలా చెప్పుకుంటామో, రైతు సంక్షేమంలో భాగంగా రైతు బజార్ల గురించి కూడా అలాగే చెప్పుకోవాలి. క్రీడా స్టేడియంలతో పాటు ప్రజల ఉల్లాసానికి పార్కులు కూడా అభివృద్ధి చేశారు. నీటి విలువను ప్రజలకు తెలియజేసిన ఇంకుడు గుంతలు కూడా చంద్రబాబు గారి విశిష్ట పాలనకు నిదర్శనాలే. హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, MMTS, మెట్రో రైల్ వంటి ప్రాజెక్టులు చంద్రబాబు గారి పాలనలోనే ఊపిరి పోసుకున్నాయి. ఇక రాష్ట్ర విభజన తర్వాత 2014 నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన తీరు నభూతో నభవిష్యతే. పట్టిసీమ, పోలవరం, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాలు అన్ని సంచలనాలే. కియా వంటి పరిశ్రమలను తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాటిన పారిశ్రామిక అభివృద్ధి బీజాలు అభివృద్ధి వికేంద్రీకరణకు, సంపద సృష్టికి తార్కాణాలు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకున్న శ్రీ చంద్రబాబు నాయుడు గారే తనలోని మానవత్వాన్ని చాటుతూ సంచలన సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేశారు. పింఛన్ల విషయాన్నే తీసుకుంటే అన్న NTR 1984 30 రూపాయల పింఛనిస్తే, చంద్రబాబు గారు 1995 మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే 75 రూపాయలు చేశారు. అలాగే 2014 200 ఉన్న పింఛన్ని 5 ఏళ్లలో 2000 అంటే 10 రెట్లు పెంచారు. పింఛన్లను ఇవ్వడాన్ని ఒక సామాజిక బాధ్యతగా భావిస్తారు చంద్రబాబు. అలాగే పేదలకు కేవలం 5 రూపాయలతో రుచి శుచి కలిగిన ఆహారాన్ని అన్న క్యాంటీన్ల ద్వారా అందించారు. ఆయన చేసిన రైతు రుణమాఫీ ఒక చరిత్ర. ప్రజలను సరైన ప్రగతి వైపు నడిపించాలంటే ఆ లీడర్కు ఒక విజన్ ఉండాలి. విజన్తో పాటు క్రమశిక్షణ, కృతనిశ్చయం, శ్రమించే తత్వం, చిత్తశుద్ధి, సహనం, సాహసం, ఈ లక్షణాలన్నీ కలిగిన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనా పగ్గాలు అందుకుంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజంగా శుభదినం. స్వర్ణ శకానికి నాంది పలుకుతున్న ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు. చంద్రబాబు గారి పాలన రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అత్యుత్తమమైన భవిష్యత్తును పంచాలని, ప్రతి గడపకు ప్రగతి, సంక్షేమం, ఆనందమని శుభాల తోరణాలు కట్టాలని ఆకాంక్షిద్దాం. ఓసారి చప్పట్లతోటి మనం వెల్కమ్ చేయాల్సింది, స్వాగతం పలకవలసింది. గత 10 ఏళ్లలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు తండ్రికి తగ్గ తనయుడు. 5 ఏళ్ల కీలక శాఖలకు ముఖ్యమంత్రిగా, నవ్యాంధ్రకు పెట్టుబడుల కలను తీసుకొచ్చిన లోకేష్ గత 5 ఏళ్లుగా ప్రతిపక్షానికి చిరునామాగా నిలిచారు. తండ్రి కార్యదక్షత పిలుపుతో యువగళం స్ఫూర్తిగా రాష్ట్రమంతటా యువతలో చైతన్యాన్ని తీసుకొచ్చారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ నారా లోకేష్ గారు. ఒక అకుంఠితమైనటువంటి దీక్ష ఉన్నప్పుడే, ఒక అద్వితీయమైనటువంటి స్ఫూర్తి ఉన్నప్పుడే
వేల మైళ్ళ దూరాన్ని ఒక్క అడుగుతో ప్రారంభించి